हेलो नमस्ते वेलकम टू आवर चैनल दिस इज सत्या सो ई रोज न्यूज़ अपडेट्स వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత పలు రైళ్ళ నిలిపివేత వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది సో పలు రైల్వే స్టేషన్స్ లో కూడా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్స్ లో కూడా కాస్త సెక్యూరిటీని పెట్టాలి అని చెప్పేసి ఆదేశాలు వ్యక్తపరిచింది అంతే కాకుండా సో ఉదయం 8:30 की ఆందోళనకారులు సికింద్రాబాద్ లో డైరెక్ట్ గా అటాక్ అయ్యారు అంటే మరి అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా హడలెత్తి పోయారు రావడం తోనే సో ఏదైతే ఆగి ఉన్న ట్రైన్స్ నాలుగు ఉన్నాయో దానికి నిప్పంటించి మరి దాన్ని తగలబెట్టేయడం జరిగింది సో అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా చెల్లాచెదరైపోయి బయటికి పరుగులు తీశారు సో వాళ్ళే కాకుండా ఎవరైతే ట్రైన్స్ లో ఉన్నారో వాళ్ళు కూడా భయపడిపోయి అక్కడి నుంచి బయటికి రావడం జరుగుతుంది సో రావడం తోనే హడలెత్తించేశారు ఆందోళనకారులు అంతే కాకుండా సో ట్రాక్ పై నిప్పంటించేసి అండ్ అలాగే ఏదైతే డబ్బాలు ఉన్నాయో ఏవైతే లగేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా రైల్వే ట్రాక్ మీద పడేసేసి అండ్ ఆ ట్రాక్ మీద కూర్చుని నిరసన చేయడం స్టార్ట్ చేశారు మేము ఇక్కడి నుంచి తగ్గేదే లేదు అన్నట్టుగా ఎవరు కూడా తగ్గకుండా అక్కడే నిలబడి ఆందోళన చేస్తున్నారు సో అక్కడికి వచ్చిన పోలీసుల మీద కూడా దాడులు చేయడం జరిగింది సో వాళ్ళు వెనక్కి తగ్గాలి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి పోలీసులు రౌండ్స్ అంటే ఏదైతే 15 రౌండ్స్ గాలిలో కాల్చడం జరిగిందనమాట బుల్లెట్స్ కాల్చడం జరిగింది సో అక్కడ ఏదైతే కాల్చారో ఆ సంఘటనలో అక్కడి నుంచి చాలా మంది పరుగులు తీసినా కూడా మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ రిటర్న్ అవ్వడం జరిగింది సో ఆ టైంలో కొంతమంది తీవ్ర గాయాలు పాలయ్యారు అండ్ ఒకరు మాత్రం సీరియస్ అవ్వడం జరిగింది సో మరి రీసెంట్ గా తెలిసింది అంటే లేటెస్ట్ గా తెలిసింది ఏంటంటే ఆ పర్సన్ కూడా మరణించారు అని చెప్పేసి మరి ఎందుకు ఆందోళనకారులు ఆందోళన చేస్తున్నారు అని అంటే సో ఏదైతే ఆర్మీ ఎగ్జామ్ ఉంటుందో ఆ ఆర్మీ ఎగ్జామ్ రిక్రూట్ ఆర్మీ ఎగ్జామ్ మాత్రం పెట్టట్లేదు లేదు 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాము కరోనా లాక్డౌన్ అని చెప్పేసి ఇప్పటి వరకు నిలిపివేశారు రీసెంట్ గా రద్దు కూడా చేయడం జరిగింది మా ఏజెస్ మాత్రం పెరిగిపోతున్నాయి సో మాకు ఆ పరీక్ష అనేది పెట్టాలని మేము నిరసన చేస్తున్నాము సో కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి ఆందోళనకారులందరూ కూడా అసలు వెనక్కి తగ్గేదే లేదు మీరు ప్రకటించేదాకా కూడా ఇక్కడి నుంచి వెళ్ళము ఇక్కడనే కాకుండా పలు రైల్వే స్టేషన్స్ లో కూడా వెళ్తాము సో మరి ఆ దేశం ఈ దేశం ఆ ప్రదేశం ఈ ప్రదేశం అని మాకు ఏమీ ఉండదు సో మాకు మాత్రం పరీక్ష నిర్వహించాలి మేము అసలు వెనక్కి తగ్గము అని చెప్పేసి కొన్ని రైల్స్ రాకుండా కూడా చేస్తున్నారు అంతేకాకుండా సో మరి వీళ్ళు ఇలా చేస్తున్నందుకు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పొచ్చింది ఏంటి అని అంటే సో ఏదైతే ఆ ట్రైన్స్ వచ్చే టైం ఉంటుందో అంటే మధ్యాహ్న సమయం అవుతుంది కాబట్టి మళ్ళీ ట్రైన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటిని వేరే స్టేషన్స్ నుంచి మరలించండి అండ్ అక్కడి వరకు కూడా ఎలాంటి ట్రైన్స్ కూడా రాకుండా చూడండి అని చెప్పేసి మరి అధికారులకు చెప్పడం జరుగుతుంది సో మధ్యాహ్నం వరకు కూడా ఎలాంటి ట్రైన్స్ రాకుండా చేస్తున్నారు ఎందుకంటే ఆందోళనకారులు మళ్ళీ నిప్పంటించి తగలబెట్టేస్తారేమో అనే భయం అండ్ అంతేకాకుండా చాలా వరకు కూడా అక్కడ చాలా ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు సడన్ గా ఆందోళనకారులు రావడంతో పోలీసులు కూడా ఏమి చేయలేకపోతున్నారు వాళ్ళని ఎంతగానో బెదిరించినా కూడా వాళ్ళు బయటికి కూడా వెళ్ళట్లేదు సో రైల్వే స్టేషన్లోనే కాకుండా బయట ఏదైతే బస్సులు ఉన్నాయో వాటిని కూడా చెల్లాచెదురు చేయడం అద్దాలు పగలగొట్టడం అండ్ అలాగే నిప్పంటించడం లాంటివి జరుగుతుంది సో ప్రయాణికులు ఉదయం టైంలో చాలా వరకు రద్దీగా ఉంటారు ఉదయం సమయం చూసుకుని ఆందోళనకారులు డైరెక్ట్ గా ఎంటర్ అవ్వడంతో ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి ఎలాంటి ఆపద కలుగుతుందో ఎవరికి కూడా అర్థం కావట్లేదు సో దీన్ని కంట్రోల్ లో పెట్టాలి అని అంటే పోలీసులకి కాస్త టైం పడుతుంది కాబట్టి మధ్యాహ్నం వరకు కూడా సో ఈ గొడవని కంట్రోల్ చేసే బాధ్యత మాది అని చెప్పేసి పోలీసులు ముందుకు రావడం జరుగుతుంది మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది ఏంటి అని అంటే సో మధ్యాహ్నం వరకు కూడా ఈ అల్లర్లు కూడా ఆగిపోవాలి అని చెప్పేసి మరి పోలీసులకు ఆదేశం చేయడంతో సో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడే కాకుండా బీహార్ లోను యూపీలోను అండ్ అలాగే కొన్ని దేశాల్లో అంటే కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలా పోలీస్ స్టేషన్స్ అండ్ అలాగే రైల్వే స్టేషన్స్ లో కూడా ఆందోళనలు చాలా వరకు జరుగుతున్నాయట అండ్ అలాగే నిప్పంటించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట సో మరి దీన్ని అదుపులోకి తేవాలంటే కాస్త టైం పడుతుంది అని చెప్పేసి మరి పోలీసులు చెప్పడం జరుగుతుంది సో ఎస్ ఇది వాటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.